ladies and gentlemen, men, gentlemen and ladies, men, today, a great program, Bhagavan Natyam, Bharatanatyam, very emotional, emotional, okay, come here to personality, Sabasagrava, Ivala, is Santrivasam, చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోష సమయంలో మా అత్తవారు భరతనాట్యం ఆడుతుంది. మా అత్తవారు భరతనాట్యం ఆడుతుంది, నాతో పాటు చెప్తున్నాను. మా అత్తగారు నా భార్య, మా అత్తగారు నా భార్య కదండి, మా అత్తగారు నా భర్త, భర్తకి క్షమించండి, మా అత్తగారు నా భార్య కలిసి ఈ మాటలు నన్ను నేను ఇంట్లో చెప్పున్నారు, చెప్పాను ఇట్లు నీ సేవాన్ని నేను నమస్తే వస్తాను, నమస్తే సరే, నమస్తే. Thank you.
Oh,
ఏమో ఇది ఏది 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 ఏది
పంచవర్ష ప్రణాళిక తయారు చేసి నువ్వు తీసుకురావడానికి నేను వచ్చాను. నా మాట వినకుండా నువ్వు మూతి పెట్టి కూర్చుంటే నేనే చేయని చెప్పు. ఇంటే పెట్టాను ఆడపిల్లలు పెట్టరు. అదే అదే నా ఇంటికి వస్తే పెద్దల ముందు ఎలా నడుచుకోవాలో ఇప్పటి నుంచి రాజుకు నేర్పిస్తున్నాను. నేను అదే అనుకున్నాను. మాయ ఇవాళ రాజుని తీసుకొచ్చి నా ఇంట్లో దింపే. అదేనా ఇంత ఉంటే నేను అడిగితే ఈ రాత్రి అంతా మారిపోయింది రా. ఎందుకైనా మంచిది నీ అమ్మగారితో కూడా ఒక మాట చెప్పి కాస్త మంచి రోజు చూసి అబ్బాయి ఇవాళ చాలా మంచిది మావయ్య అంతా పెద్దగా వారసంతాలు ఇవాళ బ్రహ్మానంగా రాజారు. నీ చేతిలో పెట్టాక నీ ఇష్టం. ఆ పాయింట్ చూస్తే నీ భార్య ఎప్పుడైనా ఎక్కడికైనా సరే తీసుకెళ్ళాలి. ఆ పాయింట్ వస్తే మీరు మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకుని దింపేయాలి. అయినా మన మరికి ఆ పాయింట్ ఉంటున్నాయా? అవునయ్య అది ఒక పైకే
అమ్మాయిని అలాగే మా ఇంటికి తీసుకొచ్చి దింపే ఉంది, నేను అలాగే ఆఫీస్కి అలాగే వచ్చేస్తాను. అలాగే ఏంటమ్మా? నాన్న ఇంకో అర్ధ గంట బయలుదేరుతున్నాం. అదేంటమ్మా? అంతేనమ్మా. అంతేనా? అంతే అంతే రాధా. మా బాలగారు అన్నట్టు వాడి లేదా మా అమ్మ పోతు అసలు నా పైకి చూస్తే ఇప్పుడు నా ఫోటో పక్కన వేసుకుంటూ ఉండాలి, అదే నా బాధ. పైగా వాళ్ళ అమ్మ నాకు గుర్తు రాకుండా అవుతుంది చూడు. అయితే నా పేరు వేరైపోతుంది. నా పైకి నీకు అర్థమవుతున్నది. అమ్మారా ఇదిగోనమ్మా. అమ్మా అన్ని ఇవ్వాలనుకున్నట్టుగా నీ దొరికి నిన్న ఒక ఆకాశ కంపెనీలో పడేయాలనే నీ సంబంధం చేయించింది. నీకు నచ్చిన మగడని తెలిసి వ్యాపారం కంపెనీ నేను మానేసి ఆడుతూ వచ్చాను. విద్యావంతులు అడిగి వివేకవంతులు అడిగి ఇంతకంటే నీకు నేను ఏం చెప్పగలనమ్మా? గురించి విచారపడకండి. భర్త అనురాగం ఆడదాని కోసం మరొకలేని భూమిలో ఆయనకున్నటువంటి ఆదరణ అభిమానం కనకాలి ఇలాగ ఉందో పట్టి దీవించండి. లేదమ్మీ ఏ సమతం పోయినా ఏమని ఆశీర్వదిస్తారు. దేవుడే ప్రత్యక్షమైన కేంద్రం కావాలని అడిగితే నా కూతురు కష్టపడకుండా కనకాలను బిడ్డా పాత్రలతో సుఖంగా కాపురం చేసే గిట్టుగా దీవిస్తామని కోరుకుంటాడు. అమ్మ కూడా నాతోనే వస్తుంది. నమస్కారం బాగారు. ఏంటండి కూర్చోండి. ఎవరండి? నమస్కారం అక్కయ్య గారు. ఈ సొమ్మును మీకు అప్పగించడానికి వచ్చాను. అమ్మా మామగారికి అత్తగారికి నమస్కారం చెయ్యి. దీర్ఘ సుమంగళం. గోపి తీసుకోమని చెప్పారా? వాడికి పెద్దవాడైపోయాడు. అదేంటో నచ్చి నీ పరువులు వెళ్ళడం చెప్తాను. నేను ఇప్పుడు అందుకంటే అమ్మా లక్ష్మి అమ్మాయిని పైకి తీసుకెళ్ళి తీసుకెళ్ళమ్మా. రారాధా పండి పండి. వాడి పెళ్ళానికి వాడు ఎక్కడ గురి వ్యాపారం చేస్తున్నాడో ఏమో అందాక వాడి రూమ్లోనే ఉండాలండి. అక్కయ్య గారు రాధ తల్లి నేను తెలుసు. తెలిసి తెలియకపోయేది ఇలా తప్పు చేస్తే క్షమించి నేనే సరిదిద్దుకోవాలి. అన్నీ సరిదిద్ది వాడు వాడు ఉన్నారు కదా అన్నయ్య గారు. గోపి నాతో ఒక్క మాట చెప్పింటే ఈ గదంతా బాగు చేసిందే గాని ఇప్పుడు మునిపోయింది ఏముంది? మన పూర్వులు అడవుల్ని అరికట్టి పెద్ద పెద్ద పట్టణాలు కట్టారట. మనం ఈ అడవుని 10 నిమిషాల్లో పడగొని చేసేద్దాం. అక్క ఇలా కూర్చో. ఇక నుంచి ఇంటి పని అంటే నా వంతు, నువ్వు కదులుతో నా ముందు వద్దు. అందుకే ఇవన్న పడకలేదే కట్టి పడేసేలా ఉన్నావే. కడుపుతో ఉన్న వాళ్ళు కష్టపడి పని చేస్తే ప్రసవ కాలం తేలిగ్గా ఉంటుందని డాక్టర్ చెప్పారు. రాధా కూర్చోమ్మా కూర్చో. నీ మంచితనం నీ ఓర్పు మా రాధ కూడా నేర్పుతుంది. తండ్రి పిలిచిన బిడ్డ తగని ఆవేశం నువ్వు ఉన్నావని ఆశతోనే ఇక్కడ వదిలిపెట్టి పెడుతున్నా. ఇక నీదే బాగుంటుంది. నేనేం బాధపడకండి నాన్నగారు. ఇది పెద్దలు చేసిన పెళ్లి మాత్రమే కాదు, మా రాధ గోపి ఈ ఇంటిని బృందాలను చేసేస్తారు. అక్క నాకంతా తెలుసమ్మా. గోపి నా దగ్గర ఏది దాట. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా ఇక నుంచి నీకు నాన్నైనా అమ్మైనా అత్తగారైనా అన్ని శాంతమ్మ గారు. ఈ లక్ష్మి నీకు తోడుకోవడం కాదమ్మా, తోడబుట్టిన అక్క. ఇక నుంచి ఆమె చెప్పిన కేసు అమ్మ
दिखने पड़कान कापर मन सेवर का वीत अम्मा आड़ पुट पुट प्रति प्राण की अंत रोज राक तप अंदर इला वाक अभी कादे शांता ना माट का अभी आवड़ी तेलिस आप देता हूं यार उसका कुछ चली नीनी ना शांता था यार नीला ये लंता मरा मत तैयार वरकु तेरे पहला ये तेरे काल बैठे बना रहा मरी चिट्टी धान में वो पाल बिटू ना आज ही लेकर डाल धान में इतने विश्व रावण का बहुत ही बड़ी पिल्ली वाला गुंडे नहीं है तम बियां कुड़ी बिल्ली रखा है ना कास्ता उर को रावण ये गोड़ाव मन के प्रिय देगा यंदु काला गुंडे चेंज कुंपाव शांता अम्मा मैं गुंडे चेंज कुंपाव ना हमने कड़कला बैठे ने बूटे वाला सही चीज मंदु को आनार सिंह आने टाइम जाता ना शांता चाल लेंगे काम तरह ने मैं भाई भक्ति लेकर नाम ने रन के लिए सपोर्ट करा दिया इंटरव्यू में मैं निकाला इस मेरा भाई मैं रानी इस शब्द में अक्के इगर विलस्ता नंदी भोंचे स्वेलंडी बावगारो हाँ माने इगर की भोंचा कावल है थी कावल अंत अलूड की कुतर की वारे वंड पंप इंतजार समर्थ लो राणी गुजरात अत्तगारी स्वभाव मन असले पैसा का राज्यम वैभव मुद्रुपातल वरमिगा सावित्री तन युक्ति
ప్రజల కీర్తి పరువు కాపాడుకొనియె కలికి దైతది తన భక్తి కతనగారే దానవ విద్రోహ దుఃఖ భార వివసనై విలపించెడి విశ్వమందు రాక్షసుల భూతి శాంతిని రక్ష చేసే కాళికామాత తన శక్తి కథన గాదే మనమే మన మాట. మా అమ్మ కూడా ఈ కాళీ హంసలో ఉండే, కాకపోతే ఈ అమ్మ రక్షాశక్తి, మా అమ్మ భక్షాశక్తి అంతే కాదు. ఇదిగో పెద్దవాళ్ళు నా అనడం తప్పు కదా. ఆహాహా, మా ఊరి గారు అప్పుడే పాఠాలు మొదలుపెట్టారన్నమాట. సరే కానీ కానీ పాఠానికి ఏం కానీ మీరు భూమి చేశారా? ఏంటి నీటిగా పెరిగి ఏంటి? ఇంకా కొద్ది రోజుల పాటు మన ఇంట్లో భోజన ప్రాప్తి లేదు, ఉద్యోగాది. భయపడ, మన ఆంధ్ర కేసులో అకౌంట్ పెట్టేశాంలే. ఇందాక అనగా మంచి నిన్ను అడిగాను, నా తప్పు చెప్పావమ్మా. ఇప్పుడు నిన్ను అడని కట్టుతో చెప్తాను అంటే చేస్తారని కూడా అన్నావు. ఒక్క పూట పస్తుంటే నీ ప్రాణం పైకి ఆడుతుంది, చెబితే వినవమ్మా. మీరు మేడ మీదకి నన్ను తీసుకొస్తున్నాను అని అత్తగారితో ఒక్క మాట చెప్పింటే ఇందుకు ఈ లాంటి ఉండదు కదా. అమ్మమ్మమ్మా, ఈ ఇంటి మరమ్మత్తుకు ఇదే మంచి నాంది. నీకెందుకు మాట్లాడకుండా నువ్వు ఆడిన ఆటకల్లా తాళండి. నీకు చేతనైతే ఎదురు తిరిగి తాళవచ్చు. వదిలు, మీరే నన్ను భయపెట్టారు కానీ ఈ ఇంట్లో అందరూ మంచి వాళ్ళే. అవునవును, అందరూ మంచి వాళ్ళే. చూస్తావుగా తెలుగుంది వస్తుంది. సరేనండి, పెళ్లి పెట్టిన పత్రాలన్నీ తీసుకొచ్చావా? లోపలి కంటే కొన్ని పెట్టేశారా మినాను? అన్నీ అభిరాలని ఉన్నాయి, వెళ్ళి తీసుకో. కొత్త వేసినా రాసిన చూసినా సిగ్గు తెచ్చుకో. భర్త వెళ్ళి అడగగానే వెంటనే వచ్చేసింది. నువ్వో 3 సంవత్సరాల నుంచి ఆ 8 గంటల బాగా ముట్టుకుంటున్నాడు. చిచ్చి అడగని పెట్టావు, సిగ్గుండక్కరా. రాధా, ఇదే ఓఆర్సీ స్థితిని తేలుకొండి పోయి మంత్రగత వచ్చేస్తుంది. ఇది చిన్న ఉరుగుల బెరుపుల దానివలన రాబోయేది భూకంపం. కాస్త దూది తింటేడని పచ్చే భక్తంత జాగ్రత్త పెట్టుకో. నేను వచ్చేస్తా, లేకపోతే నా ఏదో బద్దలు అవుతుంది. అలా చెడమహిడికి నా కడతాను, తలకి మాట్టాను. నేను ఇక్కడ దూరమన్నారు, నాకే ఎదురుకుంటున్నా చెప్పా, తన వంతు మాట్టాను. వంతు రమ్మని బట్టి వచ్చిందన్నా, ఇవన్నీ తాతగారు అంటున్నా. నా భర్త తాతగారు ఈలాగే కాపీ చేయడానికి వచ్చిన కోడిని ఎందుకు నిన్నమన్నాను? నా తడక నాగం
ना भार्य रम्मे ना इंटी अड़गा आये अंत निर्णय खाली आदेश पड़ेस रातन पेड़ अंदा अपशकुरा चूपा विनक बलवंत कावाले कटबे पिछले कापुरा बैठक की पोमंटावा मोदी अतवारी मनिरा प्रवर्ति अब राठ आंध्र चूपस्ता इला महत्ता चुनावा आकले का मर्चीपयावा अम्मनेट आदेश तुटो अंदर इंटर मन दादी वी मन अंत बाधपड़ा अम्मी तागे वाला कत्ति को अर्थम का कल चूपे बड़ी अम्मा लक्ष्मी सिंह को संसार सर्कस निर्वहिते समर्थता इलागना वाड़ का बुद्धि अंतवाड़ी अभी महामारी छुद्रदेवपड़ बल इतना बल चूसकोमान अब मानव दाने भयपड़ मोदी को तरह नीतल मरी निधि तरह योजना अंदर आ रक्तदाह मत अम्मे आखिर की आनव दरको अला बल कावाले अच्छे मंदिर अंत मोदे मानव अभिचारे अब अम्मवारी अभी अक्डे आगे अम्म को बल इच्छी इच्छी अंदर आई अम्म मारक अम्म इंटर आए अंदक राष्ट्र पालना सर पर्वे अंदर मेरे आलोचे चाला पड़ते बंगारा की रंगरा कल वेजी न्याय चलो एवरना सर मार्गा मार्च ఎంత తొందరలో ఇంటిని సద్దంగా మారుస్తున్నావు రాజు ఎంతకాలమే నాటికలు బ్రహ్మించి ఇంతకాలం నేను ఎండమైందో నేర్చుకున్నాను అది నేను పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి నడిపిస్తానన్నది జ్ఞాపకం ఉందా बल्ले जीवन चूपाल
हेलो विजी मत गड़ी कावाल एस राजशेखर गारी रात्रि इकड़े भयपड़ा अपने का मन कोसम भवंत माता जनता तिगी रहा मन इधर भारिया भर्त नूत गृह प्रवेश राजु मगवा तलचुकड़ा समक मंदिर भार्य कटे का सम्मतिरा चट रीति मन विवाह चलोवाड़ी कन्वा कावास अंदर एट अग्निसाक्षि प्रमाण ना शरीर स्वच्छम अभी निजन आड़दा बिल्डू ता कटा अभी आज भार्यू सरकुमें बाध्यु राजु बाध्यता भार्य राजे आदमी ना मुझे अटगे मन जीवाल आनंद अभी अरक इंदकान मतलब अड़क पद्धति पेरेंट वाले तो नीक जलगा दूड़ कटमें अपवादी ना मेद अपवाद अंतना आशी प्रवर्तन चूसी वाले अतम प्रेमितुना अतार पड़पत बिडल तीर्चिदे कमी आड़पड़े राजवाड़ा मन मंत्री दुखा लेकिन पेल आना इधर पैस्थित आलोचा अतना पेरको इदेदो मामल संसार अत कड़पो बरबा कल कड़ी पीड़कल मारे कार्यालय चटपा हाई तुंदर मोड़ने चुप्तना पोजा आ देश ना पूजा मंदिर ये देवड़ना चूड़ी ना चूड़ी अख बालगार निष्कार बाधपड़ी इपड़ अर्थम दादा वारमें चलना तप तप स्वामी पाप ने जाग्रत चूचक अख को मेरे बुद्धि चपकूद राधा इतना राधा तुम पूजन परतत्व ना अर्थं कम्मा निर्विकार निर्गुणात्म आ परमात्म अवल कष्ट ये रा कृष्णुड़ रूपकल से मन ध्यान का आड़दा का बड़दी भक्ति प्रत्यक्ष दैविंग प्रति नित्य तल कलते साक्षात्क अदृष्ट भारत स्त्री के दिखे मगवारी कंटे मन एंटो धन्यु राधा धन्यु कदा भर्त एम बाधन पेटना ऊरकोवाला राधा कड़ी
గురుడు పరదేవా అనసూయ సీతకు చెప్పిన ద్రౌపది సత్యభామకు నేర్పిన ఇదే మాట ఆ బాటను అనుసరించిన భారత పుణ్యాగరులందరూ చరిత్రార్థులు సాయుధాలకు మార్గదర్శకులైన సత్యకి ప్రతికన్నా వేరే దైవం లేదు అక్కర్లేదు కూడా అక్క ఒకప్పుడు నిన్ను అడిగారు నువ్వు నిలిచిన చోటే స్వర్గం అన్నారు ఆ మాట అక్షరాల నిజమని ఇప్పుడు తెలిసింది ఇంకెప్పుడు నువ్వు అడిగిదారులోనే నడుచుకునేటట్టు నన్ను దీవించక్క లేదండి నువ్వు తాకి నమస్కరించవలసిన పాదాలు నీ కోసం ఇది చూస్తుంటాయి వెళ్ళిరాను राजलक्ष्मी गारा मन सारा नीत नमस्क मैं मूर्ति ఎప్పుడూ నా ఇద్దరు మనసుల్లోనే నిలబెట్టి మమ్మల్ని బోధించండి రాళ్ళు దేవుగారా రండి ఏమిటి అలా చూస్తున్నారు ఈ అజ్ఞాతం ఏదో మాత్రం జరిగింది సనాతనం దగ్గరలో ప్రతి ఏ పరదే మమ్మల్ని ఎక్కువగా ఉంది ఇది కళా నిజమాన్ని రండి వచ్చండి ఇన్నాళ్ళకి మీరు దయచేశారు సమయానికి వారు ఉండాలి వచ్చేసారు అలాగా రెండు చాలా రోజులు ఏ క్షణంలోనైనా విమానం వచ్చి వెళ్తారు వారు నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు ఈ వారి మీద మీకు ఎంత విశ్వాసం ఎవరి దేవుడు సత్యం వాళ్ళకి తెలియదు వారితో ఏదైనా నేను మీకోసం వచ్చాను ఆంతరికంగా మాట్లాడాలి మనసుకి సమాధానం చెప్తారా ఎంత మాట వచ్చండి చూడండి నీ వారు నీ ఇల్లోనే ఉన్నట్టు నిజంగా నీకు తెలీదా ఎక్కడ హోటల్లో హోటల్ కింద వారికి అసలే సరిపడదు ఆరోగ్యంగా ఉంటున్నారా శారీరకంగా ఒక్క క్షణం కూడా మిమ్మల్ని విడిచి ఉండమని వారు ఇల్లోనే ఉంటూ ఇంటికి రాకపోవడానికి కారణం మీరు ఊహించకుండా సమిష్టి కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఉంటాయి సర్దుకుపోవడం ఆయనకు అలవాటు లేదు ఏంటి పరిస్థితులు చూసి ఆయన మనసు విడుకుంటుంది నేను నీకోసమైనా రావచ్చుగా కొన్నాళ్ళకు ముందు నా భార్య ఒక దేవతను ఉప్పొంగిపోయాడు నేను చెప్పలేదు నేనంటే మా వారికి అంతులేని అనురాగమని కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక అంతులేని అగాధి ఏర్పడింది మీ మనసు ఒప్పిస్తున్నందుకు క్షమించండి వారి మనసు ఇప్పుడు వేరు మార్గం పట్టింది రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తుంది ఇలాంటి పాతకాల భార్యల్ని కాపాడడం కోసం పెద్దలు చేసింది నేను వారి కోరికకు సమ్మతం తెలియజేస్తే అమ్మా అలాంటి మేడబుట్టి ఈ కాలంలో పలికిరాదు భక్తికి ప్రేమకు కాలంతోనో యుగాలతోనో పనిలేదమ్మా అమ్మా వారు ఆలోచించినదే ఏపని చేయరు ఈ పక్కంతో మాదిరి కుటుంబ జీవితంలో కూటస్థ మంది కానీ వారి కోరిక లేదు తీర్చలేకపోయింది వాళ్ళ పాటలతో పాతకాలపు ఆచారాలతో మురిగిపోయి లేవు వారితో సరిసాటుగా తిరిగి వారిని సంతోషపెట్టలేకపోయారు వారి ఆశలు తీర్చి ఆనందపరచగల అబ్బాయిలు లభిస్తే నాకంతకన్నా కావలసింది లేదు ఇంతకీ నేను కోరుకునేదన్నా ఒక్కటి వారి శ్రేయస్సు వారి సౌఖ్యం వారి పచ్చదే వారి మూర్తిని ఆరాధిస్తే నీ జీవిత కోసం చెల్లింపు కలిగితే కల్పించాలి లక్ష్మి నేను ఒక వ్యక్తిని కాదు ఒక వ్యవస్థ
मन प्राचीन सांप्रदाय सती धर्म को आदिस्ट सती तीन लेको मन भारतीय संस्कृति एना अंतरिए स्त्री जाति की सिग्पति अवतरी देवता इनको आ मंदिर में उड़वल अलग बंद का पशु
నాగిరెడ్డి గారిని అడిగి 30,000 చేపదలు తెస్తా కానీ ముందు చిట్టికి సింహాలకు మంచి బంగారం ఏర్పాటు చేయించు. వాయిస్
అలాగే ఇంకో 10,000 రూపాయలు ఫర్నిచర్ కోసం శాంక్షన్ చేశానన్న. ఆల్ రైట్ ఓకే. నీ సంగతి ఏంట్రా? సదుపు సంధ్య లేకుండా ఎక్కడికి నా ప్రయాణం కట్టారు? అమ్మా రమణి, గంపెడు సంసారాన్ని కాలగాని నీ దారిని వెళ్ళిపోవడం ఎప్పుడు నేర్చుకున్నావు అమ్మా? ఇంటికి పెద్ద కోడలు వేయందుకు ఇదేనా నీ బాధ్యత? వెళ్ళి లోపలికి చూడు. వెంటనే ఒక వంట మనిషిని, ఒక పని మనిషిని, ఒక తోటమాలని ఏర్పాటు చేయాలి. ఇక మీద ఇంటి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. లక్ష్మి, అస్తమానం మేడం ఎట్లా ఎక్కిదిగా ఇంటి పనులు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు. ఇక నీవు ప్రసవించేంత వరకు మేడం ఎదిరించి కిందికి దిగిరావడానికి వెళ్ళేది వెళ్ళమ్మా. రాధా, అక్కని జాగ్రత్తగా చూసుకో, అదే నీ పని. ఆదో, అత్తగారిని ఎదిరించి మాట్లాడడం ఎవరు నేర్పారమ్మా నీకు? నువ్వు నేర్పావా ఇదంతా? రే గోపి, నాన్న నీ సంగతి ఆఖరిని కనుక్కుంటా గానీ వెంటనే కంపెనీకి వెళ్ళి రాజుగారిని నేను రమ్మన్నాను చెప్పేవంటే తీసుకురా. వాడి సంగతి కూడా తేల్చేస్తాయి వేళ. ఓకే నాన్న. ఇంతకాలం ఎక్కడ దాచిపెట్టావురా ఈ మగసీరంతా? ఊరంటుంటే అంతవాడి లీల. శాంత, నీకేం భయం లేదు. చిట్టి నేను చిట్టి చా చిట్టి చిక్క చిట్టి చిట్టి కదనా నీ కోడలు చిట్టి. हमारा इंडियन आर्मी को अवमान करेगा? देखो देखो, तुमको मैं नहीं बदलूंगा। मेरा सिपाही जगदीप पक्ष भर पड़ रहा था। किसी मैं नाम ले ऐसी मिलती पता किसी किसी इकड़ मैं नाम ना बटी गाल लेने को तोड़ అక్కడ ఇంటికి వెళ్తే నేను నాన్న కాలు విరగొట్టాడు. మరి ఎలాగా నువ్వు శాంత అనుకుంటుంది వాళ్ళ డిక్కే. ఇదిగో 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 కొద్దు 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 నన్ను సరంగా నాన్న మాట్లాడు, మనమే గెలిచావు తనగానే ఇచ్చాడు. నాన్న ఇరవై నువ్వు తెలుగులో మాట్లాడాలి, హిందీలో మాట్లాడడం వీలేదు. వచ్చారా వచ్చా? అదే మళ్ళీ వచ్చాకిచ్చా అదురా కుమారా. నాన్న మాటిచ్చాం, బాగా మాటిచ్చాం. చేయకండి చేయకండి, జీతో పోగొచ్చు. సుఖంగా జీవితండి బిడ్డలారా. నా తండ్రి నాకు చెప్పావా? చాలా పనికి ఉన్నారు వీళ్ళు, చాలా అర్జెంట్ బాబు. అంతకంటే అర్థం పరిగణ బొమ్మ వేస్తున్నారు. విమానంలో వెళ్తుంటే మాత్రం ఇంటికి రావడానికి విరామం లేదంటాడా? నేను పిలిచానని చెప్పావా? మామగారు, అక్కయ్య నొప్పులు పడుతుంది, వెంటనే లేడీ డాక్టర్కి ఫోన్ చేయండి. శాంత, లక్ష్మి కాన్ వస్తుందట, వెళ్ళు. అదేం మాట శాంత, ఇంటికి పెద్దదానికి పత్రం చేసేదానికి. నా పత్రం చూపించారుగా, పది నెలలో నా వీడి పట్టి ఇదిగో ఒక్కసారి అంత త్వరలోనా? దానికేం తొందర వచ్చింది కానీ చూడు శాంత, అధికారాలు హద్దులు మీరినప్పుడు రవి అస్తమించిన మహాసామ్రాజ్యాలే నశించిపోయాయి. ఏ సంసారమైనా సాఫీగా నడవాలంటే సహకారము సానుభూతి కావాలి. మా అత్తగారు ఇంకా 10 కాలాల పాటు బ్రతికింటే ఎంతో బాగుండేది అన్నట్టుగా బ్రతకాలి శాంత. చెప్తామండి శ్రీరంగారు, వెళ్ళండి. మా రాజు రావాలి, నా పత్రం నాకు ఇవ్వాలి, అప్పుడు నన్ను తరపుకి బయట రావాలి. అంతవరకు కథలు ఇక్కడ చూసుకుంటాను ఏమైనా సరే. నా కోడి కుంపటి లేకపోతే తెల్లవారదని అనుకోవటం శుద్ధ అవివేకం. నువ్వు రాకపోతే మా లక్ష్మి ప్రసూతి ఆగదు.
లేకపోయినా సరే ఈ సంసారం సాఫీగా సాగుతుంది. కానీ శాంత, ఈనాటి నీ మూర్ఖత వల్ల నీకు నీ వారికి మధ్య భయంకరమైన అగాధం ఏర్పడుతుంది. జాగ్రత్త. నలుగురు డాక్టర్లు, ఆరుగురు విద్యార్థులు, ఎనిమిది నర్సులు వెంటనే తీసుకున్నా. గుడ్ గుడ్ చూస్తా. నాన్నగారు అబ్బాయి పుట్టాడు. అబ్బాయా? అయ్యో, మీ ఇంట్లో నా మాట పెడతారు? ఎందుకు అసలు అది సాయంత్రం ఇంటి పడుతుంది. బాబు, మీ అమ్మమ్మ పోలికలు వచ్చాయంటే నాలాంటి మీరు చిక్కుల్లో పడతారా బాబు? కొంచెం పోహారం మీద తీసుకోండి. అబ్బో, ప్రాణం అలాగట్టాను ప్రాణ. నాకు అక్కడ తీసుకో. మా ఆస్తి అంతా మీకే ఇచ్చేస్తాను. రావయ్యా, శరభయ్యా. శివోహం, శివోహం. మన రాజుకి కొడుకు పుట్టాడయ్యా. సంతోషం. ఏమిటయ్యాది చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు చెప్పవయ్యా?
राजु सब खर्च इन खर्चु अरे आफीस व्यवहार राजु मेनेजिंग डैरेक्टर ऐसा आफीस नीचे अधिकार पूर्वक अगर बैंक प्रस्तुत का అర్జెంట్ ఐడియా పంపించండి ఇప్పుడు ఆఫీస్ లో ఉందిగా పైపు లేదండి చెక్ బుక్ పంపించండి పైప్ ఇస్తాను చెప్పండి తమ సంతకం చల్లదండి ఇప్పుడు ఇప్పుడు చిన్నబాబు గారు మేనేజింగ్ డైరెక్టర్ అండి అయ్యా తమరు డబ్బుడుతున్నాను చిన్నబాబు గారికి చెప్పంటారా ఎవరితో చెప్పలేదు నేను ఇప్పుడే వస్తాను అక్కడికి వెళ్ళి కొంచెం తొందర పడుతుంది డబ్బు అవుతుంది మర్చిపోయావా రమ్మని కబుర్ చేస్తే లక్ష్యం చేయంత నెత్తికి గింటా నీ కళ్ళు మామగారు వారు రాక రాక ఇంటికి వచ్చారు వారు నేను అనకండి ఎక్కడికి రా ఈ పరుగు ఈ పెంటకుప్ప నుంచి దూరానికి పెంటకుప్ప ఏదిరా పెంటకుప్ప నువ్వు ప్రాణాలు పోసుకుని పుట్టి పెరిగిన ఈ ఇల్లు లేక కేళీ విలాసాలతో కేరింతలాడే ఆ వయ్యారు భామ కొంప ఏదిరా పెంటకుప్ప మహాలక్ష్మి లాంటి ఇల్లాలను వదిలిపెట్టి సిగ్గుమారిన వాళ్ళతో తిరగటమైనా మర్యాద చూడు లక్ష్మణ్ మీ మర్యాద మట్టిపాడు కాకుండా ఉండాలని ఈ అవమానాలన్నీ ఇంతకాలం హాలాహలంలాగా నాను నేను అనుచుకున్నా అంతటి అవమానం నీకేం జరిగిందిరా ఇంకా ఏం జరగదు అంతా వాళ్ళు నీలంటూ కళ్ళు మూసుకుని కూర్చుంటే లాభం లేదు నాన్న ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి ఈ ఇంట్లో జరిగే అత్యాచారాలు సహించలేక ఆ శాంతి నివాసం బోర్డు మీరే తీసేసి రాక్షస నివాసం అనే బోర్డు తగిలిస్తారు ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకు నీయే కారణం అడగక్క శాంత ఇప్పటికైనా అర్థం ఉందా నీ వల్ల ఈ ఇంటికి ఎంత అనర్థం వచ్చిందో నీ దుష్ట ప్రవర్తన వల్ల మతి చెల్లించిపోయి రాదు ఏడు చూసారా పాతకాలం అడగానికి
अनुराधी बाटल तो अवान पड़ने महापराधा की नरक प्राप्ति कल वेरे प्रायश्चित वारे पापाल की अला पूजा फल धारण स्वर्ग उत्तम चाल तुम्हारा प्रतिनिधि भगवं भावी तन पूजा मंदिर पूजन बजार
पवित्र शक्ति आशीर्वाद आखिर की मम्मी अन्यायम से मशि का लक्ष्मी लेकिन इन सर्वनाथी वाड़े तीन नेताजी सुभाष चंद्र बोस पेर सर्वसाम्य संकलित सर्वहक्लू परमानंद जी गारी कड़क पल इंत ना पौत्र ज्ञापक दुको जगन शेखर आने रिजिस्टर इंसाला मा इंट आनंद सुभाष सूर्योदय
गुड्डी पचिपति गल बेर्री बागल वाली राक्षस आर्भाटा सांटे आगन नीरे दिखल नड़प्राणी अभंगा वे नव्वाल प्रत्यक्ष दैव का पूजी तमिल
అన్నగారు వారిని నిలబెట్టారు. నేను అల్లుడు. అల్లుడు తడుచుకుంటాడు. నీ మాట సహాయంతో ఉపసహాయంతో రుజువులు అప్పుడంతా పడిపెట్టు. కళ్ళారా చూసింది నేనే కాదు, నీ భార్య కూడా ఉంది. ఆ నీచాన్ని నానొస్తేనే చెప్పించాలా? చిత్తి ఏం చూసావో చెప్పవే. అదే అలా ఎందుకు చెప్తుంది? నువ్వు చెప్పు, ఏం చూసావో నువ్వు చెప్పు, లేకపోతే నేను మరిక్క పెట్టేస్తాను. ఒకరోజు చిన్నయ్య లక్ష్మి గారు మాట్లాడుకుంటూ ఉంటే కిటికీ దగ్గర కొంచెం ఉంటున్నాను, ఇంట్లో వెళ్తూనే వచ్చేసాడు. తిడతాడేమో భయపడి తప్పించుకుంటూ ఏదో ఒక తప్పుడు పుట్టి పూసేశాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్పవే. గోపన్నయ్య రాఘవేదిని ప్రేమ గారు చెబుతుంటే లక్ష్మీ చదువుకుంటూ సరిగ్గా వినలేదు. రాజన్న వచ్చాడుగా ఇక నా ప్రేమ గారు నీకెందుకులే అంటున్నాడు. అంతేనమ్మా, ఆ మాత్రానికి అనుమానించడానికి నేను పెళ్లి తక్కువని కాదు. ఆ పెళ్లి రోజు వాడు దాని మళ్ళీ నెక్లెస్ పెట్టడం, ఆ గోళా కోలాలు విపరీత కళ్ళరా చూశాను. చూశావు? మరి నన్ను చూడగరా, నేను అక్కడగా ఉన్నాను. పెళ్లికి వచ్చిన వాళ్ళని ఆదరించే దిక్కు లేకపోతే గోపి నేను నడమైపోయి అక్కడ బ్రతిమాను. అక్కడ బరమకతో రాలేదంటే గోపి జోలు తొడిగి నన్ను నెక్లెస్ పెట్టాడు. నేను నవ్వి కనుకొని తల్లో పూలు పెట్టి పిటిపల్లిలో పన్నీరు చేసి జల్లాను. మరి అక్కడ నన్ను కూడా ప్రేమిస్తున్నట్టుగా రై నన్ను అన్నమాట. మరి ఆ నెక్లెస్ ఇప్పుడు నాయన తిరిగి బావా, అది వాడి పోటీ పరిస్థితుంది అన్ని పోటీ ఏమైందంట? అవును ఏమైంది? ఇదే ఇది ఇక్కడ వచ్చింది. అవును నాకెలా వచ్చింది? బాబు బాబు ఈ అడవులు ఆ పన్నకే మర్చి ఏదో చెప్పి ఇది నాకెలా వచ్చింది? చెప్పు చెప్పు నా అమ్మ కాదు చెప్పు చెప్పాలి పాపిస్తున్నా. చెప్పమ్మా చెప్పు. అమ్మా నేను చెల్లిద్దమ్మా, నేనే దాటించాను. రాజమ్మ ఎప్పుడు చూసానన్న అత్తగారికి వెళ్ళమంటాడని కోపం, ఎదురుకు వచ్చాడు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు నా తీసు. ఇదంతా నేను చూశాను, నేను చెల్లిస్తున్నా, నన్ను చెల్లిస్తాను. చూసే బావ, అసలు ఏం జరిగిందంటే నువ్వు బొంబాయి నుంచి వచ్చిన నెక్లెస్ దానికి దక్కలేదని ఒప్పుకుంటూ ఈ ఇంటికి నిప్పని పెట్టాలని, నీ ఇద్దరు కాపాలని చిచ్చుపెట్టాలని ఇది ఒట్టు పెట్టుకుంది. వీరి దీపినప్పుడల్లా సాధిస్తూనే వచ్చింది. ఎంత పని చేశావు, నా కడుపుని చెడగొట్టావు. నిన్ను నా కూతురిని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గేస్తుంది. ఏంటా ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పు, చేయించేస్తాను. ఇంకా ఏముంటాయి రానా వ్యక్తి? ఒరే రాజు, నీ బుద్ధి మారిపోయింది. ఇలా నేను ఏదో ఇల్లు మార్కం చేస్తున్నాను, కానీ నువ్వు మాత్రం ఏ ఉత్తరించావు. ఇల్లు ఆల నుంచి కాపురం చేస్తున్నావే, నీ భార్య గుణం నీకు తెలియదు. అదిలో గోపించమా లక్ష్మి కాపురానికి వచ్చి గోపి పని ఉండే పిల్లవాడు కన్న తల్లి ప్రేమ కరువైన గోపి తానే తల్లి పెంచుకోవచ్చు. తల్లిని పాకితే తప్పట్టు, తల్లిని పూర్తిగా నవ్వితే తప్పట్టు. శుక్రుడు మాట్లాడుతూ ఈ శరీరం మాత్రం నేను నమ్ముతూ నిరపరాధి మీద నిలాపం వేస్తా ఉంటాను. ఇదేంటో ఇలా చిన్న చేసుకున్న పూజల పంట, నేను మహాపాతిని నా కోపాలను ప్రయత్నించలేదు.
Sri Ramana Bhura.